డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్తో కలిసి కేసీఆర్ కొత్త చరిత్రని, కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తాడట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో కలిసి తాను ఒక కొత్త చరిత్రను లిఖిస్తానని, కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తానని, తద్వారా తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన నిన్న కాంచీపురంలో 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభించే అత్తి వరదరాజస్వామి దర్శనం కోసం వెళ్ళి తిరిగి వస్తూ నగర్లో భోజనం కోసం ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆగినప్పుడు విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. ఆయన రాయలసీమ ప్రాంతంలో ఉన్నాడు కనుక సహజంగానే ఆయన రాయలసీమ ప్రజలపై బాగా ప్రేమ పొంగుకొచ్చి ఆయన గోదావరిలోని చాలా జలాలు అనవసరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రంలో కలిసిపోతున్నాయి, వాటన్నిటినీ కలిసి నేను జగన్తో కలిసి పథకాలు వేసి ఒడిసిపట్టి రాయలసీమనే రత్నాల సీమగా మారుస్తాను, సస్యశ్యామలం చేస్తాను, అంతేకాకుండా అనేక అంశాల్లో నాకు కలిసి వచ్చే యువ ముఖ్యమంత్రి, ఉత్సాహవంతుడు, యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కనుక మేమిద్దరం కలిసి కొత్త చరిత్రను, కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తానని చెప్పి మరి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. అయితే స్వయంగా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడూ రాయలసీమ గురించి ఎంత ప్రేమపూర్వకమైన మాటలు చెప్పిన సందర్భం లేదు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి అందున ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతూ రాయలసీమను ఎడారిగా మార్చబోతున్నాడు అంటూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చేత మరి హిట్లర్గా వర్ణింపబడిన కేసీఆర్ కర్నూలులో ఆయనకు వ్యతిరేకంగా జలదీక్ష చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రోజున కలిసి ఆయన రాయలసీమను రతనాల సీమ చేస్తాను, జగన్తో కలిసి కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తాను అని చెప్తున్నాడు అంటే అసలు ఇంతకంటే కొత్త అధ్యాయం ఏముంటుంది? మరి పరస్పర వైరుధ్యాలున్న వ్యక్తుల మధ్య మరి ఎంతో బాంధవ్యం ఏర్పడటం అనేది కూడా ఒక కొత్త చరిత్రే. అయితే అసలు కేసీఆర్ జగన్లు ఇద్దరూ ఎవరికి వారు కొత్త చరిత్రలు సృష్టించిన సందర్భాన్ని ఆయన పక్కన పెట్టేసి కలిసి కొత్త చరిత్ర సృష్టిస్తామని చెప్తున్నాడు. ఇప్పటికే కేసీఆర్ తెలంగాణలో కొత్త అధ్యాయాలు ఎన్నో సృష్టించాడు. ఆయన గత 5 సంవత్సరాల పాలనలో చెప్పిన అంశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకొని కూడా తిరిగి ప్రజలను ఆకర్షించి గెలవడంలో ఒక కొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి దాదాపుగా 100,00,000,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గోదావరి నీటిని ఉపయోగంలోకి ఎప్పటికి తీసుకువస్తారో తెలియనటువంటి అగమ్య గోచరమైన ప్రాజెక్టు ద్వారా ఎక్కువ కాలం తెలంగాణ ప్రజల్ని మోసగించలేమని చెప్పి గ్రహించిన కేసీఆర్ జగన్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి జలాలని ఆంధ్రప్రదేశ్ డబ్బులతో, వాళ్ల ఖర్చులతో తెలంగాణకు తరలించే మార్గం చూపిస్తానని చెప్పి తిరిగి తెలంగాణ ప్రజల్ని మరో విధంగా మరొక 5 సంవత్సరాలు మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి బాగా ఉపయోగపడ్డారు. అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సమ్మతించి అంగీకరించి దాదాపు 100,00,000,000 ప్రాజెక్టులో 50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి పెట్టుకోవడానికి సిద్ధపడి ఆ ప్రాజెక్టుపై చర్చలు జరపడానికి అధికారులు, ఇంజనీర్లతో సహా 2 దఫాలు సమావేశమయ్యారు అంటే మరి దాదాపుగా ఆయన ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టించినట్టే. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడంలో, ఆయన కొత్త అధ్యాయం సృష్టించడంలో జగన్ ఆయనకు బాగా ఉపయోగపడ్డాడు. కాబట్టి జగన్ కూడా మరి ఇక్కడ తాను ఇప్పటి వరకు గత ప్రభుత్వం అమలు చేసిన వాటికంటే ఇబ్బడి ముబ్బడిగా నేను పథకాలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ రద్దు చేయడం ద్వారా ఇక్కడ జగన్ కూడా కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. మరి ఇవేమీ కాకుండా కేసీఆర్ జగన్ను కలిసి సృష్టించబోయే కొత్త అధ్యాయం ఏమిటనేది ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే కేసీఆర్ ఇప్పటికే అనేక రకమైనటువంటి కొత్త అధ్యాయాలను సృష్టించాడు, అది ఆయన ఇంకా గుర్తించడం లేదు. మరి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఇష్టం లేదు, తెలంగాణ ప్రజలకు అది వ్యతిరేకమని వాదించాడు. దాన్ని ఆపివేయటానికి ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర లేక పర్యావరణ శాఖ దగ్గర ఎన్నో పిటిషన్లు, మరి ఎన్నో ఫిర్యాదులు చేయటమే కాకుండా స్వయంగా తన కుమార్తె అయినటువంటి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయించినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు ఆగకుండా గడిచిన 5 సంవత్సరాల్లో అది పరుగులెట్టి 70% పూర్తయింది. మరి అటువంటి ప్రాజెక్టుని తన మిత్రుడు జగన్ అధికారంలోకి రాగానే
చాలా సింపుల్ గా గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణల పేరుతో ప్రాజెక్టు ఆపివేయించగలగటం అనేది కేసీఆర్ జగన్ ను కలిసి సృష్టించిన కొత్త అధ్యాయం, కొత్త చరిత్ర గారు చెప్పుకోక మరింక దేన్ని చెప్పుకుంటాం? అంతేకాదు, మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగే ఒక కొత్త రాజధాని వస్తోంది, అది అమరావతి, 33,000 ఎకరాల రైతుల భూమిని రూపాయి డబ్బు లేకుండా ప్రభుత్వానికి అప్పగించటం, దానికి మరి డిజైన్లు సృష్టించడానికి అనేక దేశాల వ్యక్తులు ఆకర్షణలకు గురవటం, మరి సింగపూర్ ప్రభుత్వమే అక్కడ మరి కొన్ని నిర్మాణాలకు పూనుకోవడం, రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగిపోవడం, దీంతో హైదరాబాదుకు మన నగరానికి పారిశ్రామికవేత్తలు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ దూరం అయిపోవడం జరిగిన తర్వాత మరి తిరిగి జగన్ అధికారంలోకి రాగానే అంతటి దృష్టిని ఆకర్షించినటువంటి, అంతటి భూమ్ తీసుకొచ్చినటువంటి అమరావతిని మరి నిద్రపుచ్చేసి దాన్ని శుభ్రంగా పూర్తిగా క్లోజ్ చేసేసి తిరిగి పారిశ్రామికవేత్తల్ని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, అనేక మంది వ్యాపారస్తుల్ని తిరిగి హైదరాబాద్కు ఆకర్షించడం ద్వారా మరి హైదరాబాద్లో మరి ఒక 30% రియల్ ఎస్టేట్ భూమ్ అభివృద్ధి జరగటం అనేది, తీసుకురావటం అనేది మరి జగన్తో కలిసి కేసీఆర్ సృష్టించినటువంటి కొత్త చరిత్ర, కొత్త అధ్యాయమే. ఇంతేకాకుండా మరి గతంలో 5 సంవత్సరాల్లో అనేక సార్లు మరి ఆరోపణలకు గురైనటువంటి 2,00,000 కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి పంపిణీ, మరి అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి 5,000 కోట్ల విద్యుత్ బకాయి, మరి ఇటువంటివన్నీ కూడా మరి పరిష్కారం కాకుండా అనేక సార్లు పీటముడులు పడినటువంటి పరిస్థితుల్లో దాని గురించి ఎన్నటికీ ఎప్పటికీ అడగని, ప్రస్తావించని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం మరి కేసీఆర్కి జగన్తో కలిసి సృష్టించినటువంటి కొత్త అధ్యాయం కాక మరేమవుతుంది? అంతేకాకుండా మరి తెలంగాణకి మరి సముద్ర తీర ప్రాంతం లేదు, అందువలన పోర్టులు ఏర్పడే అవకాశం లేదు. పోర్టుల వలన మరి వచ్చేటటువంటి పారిశ్రామిక వృద్ధి కానీ వాణిజ్య వృద్ధి కానీ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో తనకు ఒక పోర్టు ఉంటే బాగుంటుందని కేసీఆర్ మనసులో ఉన్న ఆలోచనలకి ప్రతిరూపంగా మరి వాన్పిక్ భూముల్లో కేసీఆర్ మనుషుల చేత మరి దాంట్లో భాగస్వామ్యం ఏర్పరిచేలా చేయగలగటంలో జగన్ సాయపడటం కూడా మరి కొత్త చరిత్ర కాక మరేమిటి? మరి ఓ విధంగా బందర్ పోర్టులో ఉన్న కాంట్రాక్టర్లందరినీ తప్పించి దాన్ని మూలన పెట్టి క్రమేపీ మెల్లగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ లీజును అప్పచెప్పే విధానం మరి జగన్ అనుసరిస్తున్నాడనే ఆరోపణలు రావడం, మరి తద్వారా ఒక పోర్టుని, మరి సిద్ధమైనటువంటి ఒక పోర్టుని మరి తెలంగాణ కైవసం చేసుకోగలగటం అనేది జగన్తో కలిసి కేసీఆర్ సృష్టించిన కొత్త అధ్యాయం కాక మరేమిటవుతుంది? ఇవన్నీ కాకుండా మరి ఇంకా కొత్త అధ్యాయం మరి కేసీఆర్ గారు జగన్తో కలిసి ఏం ప్లాన్ చేస్తున్నాడు అంటే, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ని అనేక విధాల దోచుకోవడానికి అనుకూలమైనటువంటి ముఖ్యమంత్రి ఆయనకి ఇక్కడ స్నేహితుడిగా ఏర్పడ్డాడు. కనుక జగన్తో కలిసి ఆయన అనేక చరిత్రలు ఇప్పటికే సృష్టించినప్పటికి కూడా మరి వీటితో సంతృప్తి చెందలేదా? వీటిని మరి కొత్త అధ్యాయాలు, కొత్త చరిత్రలుగా ఆయన గుర్తించటం లేదా? మరి ఇంకా ఏదైనా ఆయన కొత్త కొత్త విధాలుగా జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి మరి ఇక్కడ నుంచి ఏదైనా సంపదల్ని కొల్లగొట్టడానికి, తరలించడానికి కొత్త పథకాలు పన్నుతున్నారా అనేది ఆలోచిస్తే, మరి గోదావరి జిల్లాల విషయంలో ఇప్పటికే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఆలకించకుండా మరి ఎవరితోనూ దాని గురించి చర్చించకుండా మరి ఎవరి అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా ఆయన కేసీఆర్తో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. మరి ఇది కాకుండా ఇంకా ఇప్పుడు ప్రజలకు తెలియనటువంటి, మనకెవరికి ఊహకి ఆలోచనకి అందనటువంటి మరింకేదైనా పథకాలు కేసీఆర్ మనసులో ఉన్నాయా? మరి వేటితో జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో మరి ఆయన కొత్త చరిత్ర, కొత్త అధ్యాయం సృష్టించబోతున్నాడు అనేది ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయినటువంటి పరిస్థితిని ఆయన జస్ట్ ఒక విజిట్లో చిన్న ఒక కలకలం సృష్టించి వెళ్ళిపోయాడు. మరి అయితే ఇక్కడ ఆ ప్రకటనతో మొదలైనటువంటి చర్చలు, ఆలోచనల వెనక మరి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చరిత్రలు ఉన్నాయని గుర్తు చేసుకోవడంలోనే ఈ పోలవరం కానీ, అమరావతి రాజధాని కానీ, బందర పోర్టు కానీ, వాన్పిక్ భూములు కానీ, మరి గోదావరి నీళ్లు తరలించకపోవడంలో కానీ, మరి విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఆస్తులను గురించి పూర్తిగా ఫైల్ క్లోజ్ చేసే పరిస్థితి తీసుకురావడం కానీ, ఇవన్నీ కాకుండా ఇంకా ఏమేమి కొత్తగా మరి ఆయన పథకాలు పన్నుతున్నాడు, మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారనే విషయంలో ఒక ఆందోళన నెలకొనటం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే మరి కేవలం యాగాలు, యజ్ఞాలు, స్వామీజీల చుట్టూ తిరగడంలో
ఆయన ఆయన సొంతంగా ఆయన ఒక్కరే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే స్వామీజీలకి మరి స్నేహితుడిగా మార్చటం, తద్వారా ఆయన అనేక అంశాల్లో మరి ఒక సారూప్యత తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద పీట వేయడం ద్వారా తను అనుకున్న పనులన్నీ సాధిస్తూ ఇంకొక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తానని ప్రకటిస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే అని చెప్పి ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఈరోజు కొండబద్దలు.